బెడ్ బగ్స్ని నివారించుకోవటానికి చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాము, కానీ చాలా తక్కువ ఖర్చుతో అంటే మనీ సేవ్ చేసుకుంటూ బెడ్ బగ్స్ని ఇంట్లో ఉన్న హోమ్ రెమెడీస్తో ఎలా నివారించుకోవచ్చో తెలుసుకుందాము. అందుకోసం కొన్ని పుదీనా ఆకులు తీసుకోండి. పుదీనా ఆకుల నుంచి వచ్చే వాసనతో బెడ్ బగ్స్ని వెంటనే నివారించుకోవచ్చు. అందుకోసం కొన్ని పుదీనా ఆకులైనా లేకపోతే పుదీనా కొమ్మలనైనా తీసుకొని పరుపు కింద పెట్టినట్లయితే ఆ వాసనకు నల్లులు అనేవి అలాగే పరుపులో ఏమైనా పురుగులున్నా కూడా ఆ వాసన దెబ్బకు వెంటనే చనిపోతాయి, లేకపోతే బయటికి వెళ్ళిపోతాయి. ఈ చిట్కాని మీరు మంచం పైన ఉండే పరుపులకే కాకుండా సోఫాస్ మీద కూడా మీరు ఇలానే ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కొన్ని పుదీనా ఆకుల్ని సోఫా పైన వేసినట్లయితే నల్లులు అనేవి వెంటనే బయటకు వెళ్ళిపోతాయి. ఏవైనా ఇంకా పురుగులున్నా కూడా ఈ పుదీనా ఆకుల నుంచి వచ్చే వాసనకు అవి వెంటనే చనిపోవటం కానీ బయటకు వెళ్ళిపోవటం కానీ ఆ వాసన భరించలేక చేస్తాయండి. అయితే ఈ చిట్కాని తప్పనిసరిగా ఫాలో అవ్వండి. అయితే ఈ పుదీనా ఆకుల్ని ఇలా ఆకుల్లాగా డైరెక్ట్గా పెట్టకుండా వేరే విధంగా కూడా పుదీనా ఆకుల్ని మనం ఉపయోగించుకోవచ్చు. అందుకోసం కొన్ని పుదీనా ఆకులు తీసుకొని ఈ పుదీనా ఆకుల్ని దంచుకోవాలి. ఈ విధంగా కొంచెం సేపు ఆకుల్ని దంచుకోవటం ద్వారా ఈ ఆకుల నుంచి వచ్చే సువాసన అనేది చాలా అంటే చాలా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు వీటిని జిప్లాక్ బ్యాగ్లో వేసుకుందాము. దంచుకున్న ఆకుల్ని ఇప్పుడు జిప్లాక్ బ్యాగ్ని క్లోజ్ చేసేసి టూత్పిక్ సహాయంతో ఈ బ్యాగ్కి హోల్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ విధంగా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఈ ప్యాకెట్ని మీరు పరుపు కింద పెట్టుకున్నట్లయితే ఆ సువాసన దెబ్బకు నల్లులు అనేవి వెళ్ళిపోతాయి. మరి మీ అందరినీ ఈ నల్లుల ద్వారా వచ్చే దద్దుల నుంచి పుదీనా ఆకుల చిట్కాతో కాపాడుకోండి. ఇప్పుడు రెండో చిట్కా గురించి తెలుసుకుందాము. నల్లుల్ని నివారించుకోవటానికి నల్లులకి ఎక్కువ వేడి అనేది అసలు పడదు. ఎక్కువ వేడి తగిలినట్లయితే నల్లులు చనిపోతాయి వెంటనే. అందుకోసం ఇంట్లో హెయిర్ డ్రైయర్ కనుక ఉన్నట్లయితే ఈ విధంగా పరుపు పైన హెయిర్ డ్రైయర్తో వేడి అనేది చూపించినట్లయితే నల్లులు వెంటనే చనిపోతాయండి. ఒకవేళ హెయిర్ డ్రైయర్ కూడా లేకపోతే మూడో చిట్కా, ఐరన్ బాక్స్ ఉన్నట్లయితే ఈ విధంగా పరుపు పైన ఐరన్ చేయండి. ఐరన్ చేయమన్నాం కదా అని చెప్పేసి మరీ ఎక్కువ వేడి పెట్టేసినట్లయితే పరుపు కాలిపోతుంది. అలా కాకుండా లో హీట్లో ఐరన్ చేసినట్లయితే నల్లుల్ని నివారించుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇప్పుడు దోమల్ని చాలా అంటే చాలా సింపుల్ చిట్కాతో ఎలా నివారించుకోవచ్చో తెలుసుకుందాము. అందుకోసం ముందుగా వెల్లుల్లి తీసుకోవాలి. వెల్లుల్లిలో ఉండే న్యాచురల్ సల్ఫర్ దోమల్ని నివారించడానికి చాలా చక్కగా సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం పూర్వకాలం నుంచే రైతులు అలాగే మాస్టర్ గార్డనర్స్ కూడా వెల్లుల్లిని పిచికారీ చేయడం ద్వారా దోమల్ని చాలా అంటే చాలా తేలిగ్గా నివారించేవాళ్ళు. అయితే ఈ వెల్లుల్లిని దోమలు నివారించడానికి ఉపయోగించడం ద్వారా మనుషులకు కానీ పెట్స్కి కానీ అలాగే మొక్కలకు కానీ ఎటువంటి హాని కలగదు అని చెప్పి అదే అధ్యయనాల ప్రకారం తెలుసుకున్నారు. మరి ఈ వెల్లుల్లిని దోమలు నివారించడానికి ఎలా ఉపయోగించాలి అంటే ఈ విధంగా కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పొట్టు తీసేయండి. పొట్టు తీసేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని దంచుకోవాలి. ఇలా దంచేటప్పుడు ఒక 5-6 లవంగాయలు కూడా వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని 1/2 లీటర్ వరకు నీళ్లు పోసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో దంచుకున్న వెల్లుల్లి ముద్ద వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని కొంచెం సేపు ఆ నీటిని మరిగించుకోవాలి. ఈ విధంగా కొంచెం సేపు నీటిని మరిగించుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నీటిని చల్లారనిచ్చుకోండి. చల్లారిన తర్వాత ఏదైనా స్ప్రే బాటిల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా స్ప్రే బాటిల్లోకి తీసుకున్న తర్వాత ఇంట్లో ఈ నీటిని స్ప్రే చేసుకోవచ్చు, అలాగే మొక్కలకు కూడా ఈ నీటిని స్ప్రే చేసుకోవచ్చు. అంతేకాకుండా మొక్కల కింద నీళ్లు పడటానికి ప్లేట్ పెడుతూ ఉంటాము. ఆ ప్లేట్లో నీళ్లు నిలబడటం ద్వారా దోమలు గుడ్లు పెడుతూ ఉంటాయి. ఆ నీటిలో కూడా ఈ నీటిని స్ప్రే చేసుకున్నట్లయితే దోమల్ని వెంటనే నివారించుకోవచ్చు. ఇప్పుడు దోమల్ని నివారించుకోవటానికి రెండో చిట్కా గురించి తెలుసుకుందామండి. అందుకోసం ముందుగా ఒక బిర్యానీ ఆకు తీసుకోండి, అలాగే 2 కర్పూరపు బిళ్ళలు కూడా తీసుకొని పొడిగా తయారు చేసుకోండి. కర్పూరంతో దోమల్ని వెంటనే నివారించుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసుకోండి.
ఇప్పుడు బిర్యానీ ఆకుకి వేప నూనె రాయాలి. ఈ విధంగా వేప నూనె రాసిన తర్వాత ఈ ఆకుపైన పొడిగా తయారు చేసుకున్న కర్పూరపు పొడిని వేసుకోండి. వేప నూనెతో కూడా దోమల్ని వెంటనే నివారించుకోవచ్చండి. కాబట్టి బిర్యానీ ఆకుతో వచ్చే సువాసనకు అలాగే కర్పూరం అంతేకాకుండా వేప నూనె రాయటం మూలంగా దోమల్ని చాలా అంటే చాలా త్వరగా నివారించుకోవచ్చు. ఇప్పుడు మూడో చిట్కా గురించి తెలుసుకుందాం. మూడో చిట్కా కొబ్బరి చిప్ప. సాధారణంగా వంటింటి చిట్కాలో కొబ్బరిని కొబ్బరి చిప్ప నుంచి సపరేట్ చేయడానికి స్టవ్ మీద కొబ్బరి చిప్పని కొంచెం సేపు కాల్చుకున్నట్లయితే కొబ్బరి అనేది చాలా తేలిక సపరేట్ అయిపోతుంది. కొంచెం చల్లారిన తర్వాత వీడియోలో చూపించినట్లుగా చేసినట్లయితే కొబ్బరి అనేది బయటకు వచ్చేస్తుందండి. ఈ కొబ్బరిని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని దోమల్ని నివారించుకోవటానికి ఈ కొబ్బరి చిప్పను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాము. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పని కొంచెం సేపు కాల్చుకోవాలండి. అయితే ఈ చిట్కాకి మనకు ముఖ్యంగా కావాల్సింది వాము. వాముతో దోమల్ని చాలా తేలిగ్గా నివారించుకోవచ్చు. వాము చాలా కమ్మటి వాసన వస్తుందండి. మనకి కమ్మటి వాసనే కాకపోతే దోమలకు మాత్రం ఇది చెడు వాసన. ఈ విధంగా చిప్పని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం సేపు నిప్పొచ్చేటట్లుగా వేడి చేసుకోండి. ఇప్పుడు ఈ చిప్పని ఏదైనా పాత పాత్రలో వేసుకొని ఈ వాముని నిప్పు పైన వేసినట్లయితే వాము వేయంగానే మనకి ధూపం వేసినంత పొగ అనేది వచ్చేస్తుంది వాము ద్వారా. ఇప్పుడు ఈ వాసను ఇంట్లో ప్రతి మూలమూల చూపించినట్లయితే దోమల్ని వెంటనే నివారించుకోవచ్చు. మరి మీ అందరికీ బెడ్ బగ్స్ అలాగే దోమల్ని నివారించుకోవటానికి ఈ చిట్కాలు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.